నమస్తే కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గులాబ్ తుఫాన్ పై జిల్లా కలెక్టర్లు అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలని ఆదేశం. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు చేపట్టిన భారత్ బంద్ జిల్లాలో విజయవంతం. 3 కొత్త వ్యవసాయ చట్టాలు, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్. కాకినాడ నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ అన్ని సహాయక చర్యలను చేపడుతున్నామని వెల్లడి. చల్లంగిపేట గ్రామంలోని ఒక ఇంటిలో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న సెబ్ టాస్క్ ఫోర్స్. కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, గులాబ్ తుఫాను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తతో ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, ఎక్కడా ఎలాంటి ప్రాణ పశు నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ తెలిపారు. సోమవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రస్తుత ప్రభావం, తుఫాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఆయా జిల్లాల్లో యుద్ద ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి సూచించారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి సౌకర్యాల కల్పన, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, త్రాగునీటి సరఫరా, బాధిత కుటుంబాలకు పరిహారం, అంటువ్యాధులు వ్యాపించకుండా చేపట్టాల్సిన చర్యలు, దెబ్బతిన్న రహదారులు పునరుద్ధరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హరికిరణ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో హాజరుకాక జేసీ డాక్టర్ జి లక్ష్మీషా, డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు తదితరులు కాకినాడ కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ జిల్లాలో పరిస్థితిని వివరించారు. ఇప్పటి వరకు తుఫాను ప్రభావం పెద్దగా ఏమీ లేదని, సాధారణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 14 సబ్స్టేషన్లో కొబ్బరి చెట్లు పడిపోగా వాటిని వెంటనే తొలగించినట్లు వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జోడి విటి రామారావు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఐవి సత్యనారాయణ, ఏ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. Tithli had Hudud had a wind speed of more than 215 kilometers, more than that. Probably even Tithli had 190 plus speeds. So when compared to those speeds, this speed of 75 to 90, God's grace, it's not that devastating. But nevertheless, it had heavy and very heavy rainfall.